सैत दूरमय्यावो ये रोजे पट्टन पेट्टुकुन्नारो आ रोजे आ वासुदेवरावनी आ ऊरिनी मर्चिपोयानु मल्ली इन्नी रोजुल तर्वात आ ऊरिलो अडुगु पेड़ुतुन्नानु केवलं अवसरं कोसं मात्रमे नेनु अप्पटिकी इप्पटिकी ओके माट मीद निलबड़ुन्नानु నిన్ను పొట్టన పెట్టుకున్న ఊరిని ఆ వాసుదేవరావు అనే నరహంతకుని నేను ఎప్పటికి మర్చిపోనన్నా ఎప్పటికి మర్చిపోను నాకు అర్థమవుతుంది ఊర్మిళ ఇన్నాళ్ళు బిడ్డ కోసం దూరంగా ఉన్న ఊళ్ళోనే మళ్ళీ అడుగు పెట్టాల్సి వస్తుందని బాధపడుతున్నావు కదూ ఊర్మిళ నువ్వు చేస్తున్నది ఎప్పటికి తప్పు కాదు నువ్వు కేవలం అవసరం కోసమే వెళ్తున్నావు మాట తప్పి కాదు నీ బిడ్డకి అన్యాయం చేసిన ఆ మనిషిని ఆ గడ్డని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు పైన ఉన్న నీ కొడుకు కూడా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి సంఘీభావం తెలుపుతాడు నువ్వు అధైర్యపడకు కేవలం అక్కడికి పని మీద వెళ్తున్నా పని పూర్తి చేసుకొని వచ్చేసేయ్ అలాగే అమ్మమ్మ ఒరే నాన్న పైన నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మీ అమ్మ నీ జ్ఞాపకాలతోనే బతుకుతుందిరా డాక్టర్ మా అమ్మ ఆరోగ్యం ఇంత త్వరగా క్యూర్ అవుతుందని నేను అనుకోలేదు ఈ రోజు మా అమ్మ తిరిగి మాతో మాట్లాడే స్థితికి వచ్చిందంటే దానికి కారణం మీరు అందించిన ట్రీట్మెంట్ మా అమ్మను మాకు ఇచ్చారు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను సార్ సిద్ధు మీ అమ్మగారిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాను ఇంటికి తీసుకెళ్ళొచ్చు మీ అందరి ప్రార్థన వల్ల ఆవిడ తిరిగి కోలుకున్నారు జాగృతగా ఇంటికి తీసుకెళ్ళండి థాంక్యూ డాక్టర్ థాంక్యూ ఇట్స్ ఓకే కన్న పాపానికి ఐమ్ సారీ
అమ్మా చీకట్లో వచ్చి మీ నాన్నం చూసుకొని వెళ్ళిపోతున్నావా మీ నాన్న అంటే ఇంత ప్రేమ పెట్టుకొని మరి ఎందుకు ఇలా చేస్తున్నావ్ నువ్వు బాధపడి ఆయన ఎందుకు బాధపెడుతున్నావ్ అమ్మా నాన్నని బాధపెట్టాలని ఏ కూతురుకుంటుందమ్మా నా ప్రాణం పోసిందే మీరు నా దురదృష్టం అమ్మా నేను నాన్నకి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నా దూరం అయిపోతూనే ఉన్నాను అమ్మా ఎవరైనా నన్ను భానుమతి నీకు ఆస్తులు కావాలా అంతస్తులు కావాలా లగ్జరీ లైఫ్ కావాలని అడిగితే నాకు మా నాన్న ప్రేమ చాలు అని అంటానమ్మా దేవుడు నాకు అన్ని ఇచ్చాడమ్మా కానీ నాన్నకి ఇష్టమైన చదువుని మాత్రం ఇవ్వలేదమ్మా నాన్న ప్రేమని పొందే అర్హత కూడా నాకు ఇవ్వలేదమ్మా ఈ రోజు నాన్న నన్ను కొట్టలేక ఆయన్ని ఆయనే శిక్షించుకున్నారు అది తలచుకుంటేనే ఏడుపు వస్తుందమ్మా భాను అంత బాధన్న దానివి మీ నాన్నంటే అంత ప్రేమన్న దానివి మరి గోడదూకి ఎక్కడికి వెళ్ళావే రామలక్ష్మి వాళ్ళమ్మ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోందమ్మా సడన్ గా కబురు చేసింది పాపం ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆంటీ ఇష్టంగా నాకు నచ్చినవన్నీ వండి పెడతారు అలాంటి ఆవిడ ఆ పరిస్థితుల్లో ఉందని తెలిసి నాకేమవుతుందో ఏమోనని ముందు వెనక ఆలోచించలేదమ్మా అందుకే నేను గోడ దూకి వెళ్ళాల్సి వచ్చిందమ్మా అక్కడ ఒక ప్రాణం కాపాడావని ఆనందపడాలో ఇక్కడ మీ నాన్నకి దూరం అవుతున్నావని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటే బాధగా ఉందే భానుమతి రోజు రోజుకి నువ్వు మీ నాన్నకి దూరం అవుతున్నావే నాన్న నా నుంచి దూరం అవటం ఏంటమ్మా నాన్నకి నేను దూరం అవ్వాలంటే ముందు నా ప్రాణం పోవాలి ఏంటి ఆ మాటలు నాన్న లేని జీవితాన్ని నేను ఎప్పటికీ ఊహించుకోలేను ఊహించుకోలేను ఎంత ప్రేమనిచ్చిన ఆ దేవుడు ఎందుకు తండ్రి కూతుళ్ళని దూరం చేస్తున్నాడు భగవంతుడా నువ్వు ఆడే ఆట ఎవ్వరికీ అర్థం కాదయ్యా ఎప్పటికీ అర్థం కాదు రామా ఇక చాలేవే ఏంటి చాలు ఇన్నాళ్ల నుంచి మమ్మల్ని చంటి పిల్లలా కాపాడుకున్నావు ఇక మీదట నిన్ను మేం కూడా అలాగే కాపాడుకోవాలి కదా ఇంట్లో పనులు చేయడానికి నేను నీకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాం కదా ఇక చాలమ్మా ఇక మీదట నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలమ్మా అంతే అవునమ్మా చెల్లి చెప్పిందే నేను చెప్తున్నాను అన్ని పనులు మేం చూసుకుంటాం నువ్వు రెస్ట్ తీసుకుంటే చాలు మీ ఇద్దర్ని ఇలా చూస్తుంటే నాకు కొండంత ధైర్యం వస్తుందిరా ఈరోజు మనం ఇలా సంతోషంగా ఉండడానికి కారణం భానుమతే కదా నాకోసారి ఆ పిల్లని చూడాలని ఉందిరా భానుమతిని ఇంటికి రమ్మని చెప్పు
తనకి నేను చేసే వంటలంటే చాలా ఇష్టం. నేను ఇష్టంగా చేసి పెడతాను. అమ్మా, ఈ రోజు నిన్ను కాపాడకోవడానికి పిల్లలుగా మేమిద్దరం శ్రమపడడంలో ఒక అర్థం ఉంది. కానీ భానుమతి నీ కోసం తనకి పెళ్లి చూపులున్నా సరే వచ్చి మరీ కబడ్డీ ఆడింది. నిజంగా భానుమతిలో ఇంత పాజిటివ్ కార్నర్ ఉందని అస్సలు ఊహించలేదమ్మా. రాము, భానుమతి నీ ఫ్రెండ్ అని అనడం నాకు చాలా గర్వంగా ఉంది. ఒరే అన్నయ్య, గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను అని మాటల్లో చెప్తే సరిపోదు. తరువాత మా భానుమతిని ఎప్పుడైనా పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్పు. అది హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు? ఎందుకు? ఇప్పుడే వెళ్ళి చెప్తాను. అమ్మా, ఇప్పుడే భానుమతి ఇంటికి వెళ్ళి మా అమ్మ డిశ్చార్జ్ అయింది. ఈరోజు మేము సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు, నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేసి వస్తానమ్మా. ఒరే, అలాగే ఇంటికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఏమండి కాఫీ? ఆ ఇవ్వు. చూడు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్విచ్చే కాఫీ తాగి వెళ్తే ఆ రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ ఐస్ పెట్టడం ఎందుకో నాకు తెలుసులేండి. రోజు నేను షాపింగ్ చేయాలి, సిటీకి వెళ్దాం అంటున్నాను. మీరేమో వాయిదాలు వేస్తూ వస్తున్నారు, అందుకేగా ఈ ఐస్. అబ్బా, ఐస్ కాదు. నీకు తెలుసు కదా నాకెన్ని పనులున్నాయో, బిజీలో కుదరట్లేదు. ఓ పంచి, పిల్లని తీసుకుని నువ్వు వెళ్ళొచ్చే. అది విషయం. ఈ విషయం ముందే చెప్పుండొచ్చు కదా. షాపింగ్ వద్దు, ఏమీ వద్దులేండి. అది కాదు మీనాక్షి, ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోంది, అందుకనే చెప్తున్నాను మీనాక్షి. ఒక్కసారికి డ్రైవర్ తీసుకుని వెళ్ళేసిరా, సరేనా? ప్లీజ్. అలాగే. ఈ లోకంలో మా అమ్మ తర్వాత నన్ను బాగా అర్థం చేసుకున్నది నువ్వే మీనాక్షి. సత్తిపండు, ఇలారా సత్తిపండు. నాన్న పెద్దయ్యా రెడీ అవుతున్నారమ్మా, బయటకు వచ్చేస్తున్నారు. నాన్న మూడెలా ఉంది? కోపంగా ఉన్నారా, కూల్గా ఉన్నారా? నాకు ఏం అర్థం కావట్లేదమ్మా, అటు ఇటుగా ఉన్నాడు. చేసిన సహాయం మర్చిపోలేనిదే. తనకి థ్యాంక్స్ చెప్తే తప్ప నా మనసు రిలాక్స్ అవ్వదు. థ్యాంక్ యూ మీనాక్షి. షాపింగ్ లో ఎక్కువ టైం చేసుకోకు. నేను పంపిన డబ్బులు సరిపోకపోతే ఫోన్ చేయి, పంపిస్తాను. ఓకే నాన్న. మీనాక్షి, ఆవిడ గారు నాతో మాట్లాడదని చెప్పు, అసలు నాకు ఎదురు పడద్దని చెప్పు. నాన్న, నేను చేసింది తప్పే, కానీ మాట్లాడొద్దు అని మాత్రం చెప్పొద్దు నాన్న. ఉదయం నుంచి మీ మొహం కూడా చూసే అదృష్టం నాకు ఇవ్వట్లేదు. నేను
వస్తేనే మోహన్ చాటేసుకొని వెళ్ళిపోతున్నారు. నరకంలా ఉంది నాన్న. ఏమండి అది ఎంత బాధపడుతుందో మీకు తెలియదండి. ఈ ఒక్కసారికి క్షమించండి. పెద్దయ్య బాణముతో మీరు మాట్లాడటం లేదని పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోవట్లేదయ్యా. నా దృష్టిలో భానుమతి అనేది అసలు నా కూతురే కాదు. ఏందబ్బా ఇంత పెద్ద మాట అనేసినాడా? ఎప్పుడైతే నా మాట వినక గోడ దొక్కి పారిపోయిందో, వచ్చిన వాళ్ళందరి ముందు నన్ను అవమానంతో తలదించుకునేలా చేసిందో, అప్పుడే నా మనసులో ఉన్న తన స్థానాన్ని శాశ్వతంగా చెరిపేశాను. దయచేసి నాతో మాట్లాడుతో చెప్పు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు ఇలా మాట్లాడకుండా వెళ్ళిపోతే నేను బ్రతకలేను నాన్న. ఇంకెప్పుడు మీ మాట జీవదాటను. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఈవిడికి నాకు ఏ సంబంధము లేదని చెప్పు మీనాక్షి. ప్రాణం కాపాడడం కోసం నీ ప్రాణాన్నే నువ్వు దూరం చేసుకున్నావు. ఒక తల్లిగా నేను బాధపడటం తప్ప ఏమి చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించవే. ఈ ఇల్లు నీ నవ్వుతూ నిండాలి గాని కన్నీళ్లతో తడవకూడదమ్మా. పెద్దయ్య నీ మనసుని అర్థం చేసుకున్న రోజు తప్పకుండా వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. భానుమతి ఇంత రిస్క్ చేసిందా? మా వల్ల ఈరోజు నువ్వు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధగా ఉంది భానుమతి. నీకు థ్యాంక్స్ చెప్పాలనొచ్చి నీకు ఎదురుగా నిలబడే ధైర్యం చెయ్యలేక తలదించుకుని వెళ్ళిపోతున్నాను. చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది భానుమతి, చాలా గర్వంగా ఉంది. యూఆర్ రియల్లీ గ్రేట్.
నేనే రామలక్ష్మి అన్నయ్యని. వారిని నువ్వేనంట్రా? భానుమతి. అది అది నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి, అది కూడా పర్సనల్గా.